లాక్డౌన్ తర్వాత దాదాపు అరవై రోజుల తర్వాత రైలు ప్రయాణాలు ప్రారంభమైపోయాయి నేటి నుంచి అయితే రైల్వే సర్వీసులను ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం అని ప్రకటించిందో అప్పుడే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది దాదాపు అందరూ కూడా తొలి రెండు గంటల్లోనే ఎప్పుడైతే రిజర్వేషన్లో ఐఆర్టీసీ ప్రారంభించిందో వెబ్సైటు తొలి రెండు గంటల్లోనే దాదాపు పదిహేను లక్షల టికెట్లు బుక్ అయినాయి అంటే ఎంతమంది వాళ్ళ స్వస్థలాలకి వెళ్ళ వెళ్ళలేక చిక్కుకుపోయారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఇటువంటి నేపథ్యంలో ఈరోజు రైలు ప్రయాణానికి రైల్వే స్టేషన్ చేరుకున్న ప్రయాణికులందరికీ కూడా ఒక పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి అది ఏంటి అంటే అంటే గతంలోలాగా పరిస్థితి లేదు అనేది కంప్లీట్గా రైల్వే స్టేషన్లో రూపురేఖలు అయితే అన్నీ మార్చేశారు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ రైలు ఎక్కడం అలాగే దాదాపు నలభై నిమిషాల ముందు రైల్వే స్టేషన్ చేరుకోవాలి అంటే ప్రయాణికులు కాస్తంత గంట గంటన్నర ముందు రెండు గంటల ముందే అక్కడ చేరుకోవడం దీంతో రైల్వే స్టేషన్లన్నీ కిక్కిరిసిపోవడం అదే నేపథ్యంలో ప్రతి ఒక్కరికి కూడా టెస్టులు నిర్వహించడం ధర్మల్ స్క్రీనింగ్ టెస్టులతో పాటు అవసరమైతే కరోనా టెస్టులు కూడా నిర్వహించడం ఎవరైనా వృద్ధులు అంటే కాస్తంత అనారోగ్యం ంతో ఉన్న వృద్ధులు కానీ చిన్నపిల్లలు కానీ రైలు ఎక్కేందుకు అనుమతించకపోవడం ఎందుకంటే కేంద్రం ఆల్రెడీ ఒక సూచన చేసింది అరవై ఏళ్ళు పైబడిన వృద్ధులు రైలు ప్రయాణం చేయకపోవడం మంచిది అనేది ఎందుకంటే గతంలో చాలామంది శ్రామిక్ రైళ్లలో అలాగే ప్రయాణం చేసి మృత్యువాత పడిన వాళ్ళు ఉన్నారు చాలామంది అక్కడికి వెళ్ళిన తర్వాత క్వారంటైన్కి వెళ్ళాలేమో అని చెప్పి రైళ్లు దూకేసి పారిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే అనారోగ్యంతో ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ వల్ల తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతున్నాయనే నేపథ్యంలో కేంద్రం ఒక సూచన అయితే చేసింది అంటే ఇది ఆర్డర్ అని కాదు ఇది ఒక ఆదేశం కాదు ఒక సూచన అయితే చేసింది రైలు ప్రయాణాలు ఇప్పట్లో వృద్ధులు చేయకపోవడం మంచిది వృద్ధులు చిన్నారులు చేయకపోవడం మంచిది అని చెప్పి ఒక సూచన అయితే చేసింది ఆ సూచనను పాటించాల్సిన ఒక బాధ్యత ప్రతి ప్రయాణికుడి మీద ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం గుర్తించింది అంటే ఆర్డర్ పాస్ చేస్తే అది అది వేరే విషయం ఎందుకంటే చాలామంది ఈ రైల్వే టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ట్రైన్ ఎక్కొద్దంటే ఎట్లా కుదురుద్ది మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కదా టికెట్లోని అటువంటి వాళ్ళకి క్యాన్సిల్ చేస్తున్నారు అవతరమైతే టికెట్ రద్దు చేసి ఆ అమౌంట్ను కూడా రిఫండ్ ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తుంది రైల్వే శాఖ అనారోగ్యంతో ఉన్న ఒకవేళ థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్లో టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు గమనించినా వాళ్ళకేమన్నా కరోనా సింప్టమ్స్ కనిపించిన అంటే ఒక్క కరోనా పాజిటివ్ లక్షణాలేనే కాదు వేరే దీర్ఘకాలిక వ్యాధులు ఏది ఉన్నా సరే వాళ్ళని రైలు ప్రయాణం చేయడానికి కరెక్ట్ కాదు అనేది ప్రభుత్వం చెబుతున్నమాట ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా మాస్క్లు అయితే ధరించాలి శానిటైజర్లు వాడాలి అందరూ శానిటైజర్ వెంట తీసుకెళ్ళాలి అలాగే ఆరోగ్య సేతు యాప్ కూడా ఖచ్చితంగా వాడాలి అంటున్నారు ఇదే నేపథ్యంలో అవతల మీరు ఏ రాష్ట్రానికి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ రాష్ట్రంలో ఉన్న నిబంధనల ప్రకారం ఒకవేళ అక్కడ పద్నాలుగు రోజులైతే పద్నాలుగు రోజులు ఇరవై నాలుగు రోజులైతే ఎందుకంటే మొన్న ఛత్తీస్గఢ్లో ఇరవై నాలుగు రోజులు క్వారంటైన్కి ఉండాలి అన్నారు మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి సో అక్కడ ప్రభుత్వ ఆదేశాల మేరకు అక్కడ ప్రభుత్వ నిర్ణయాల మేరకు క్వారంటైన్లో ఎన్ని రోజులు ఉండాలంటే అన్ని రోజులు ఉండేందుకు సిద్ధపడే వాళ్ళు మాత్రం पत्र में ట్రైన్ ఎక్కాలి అని చెప్పి స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులు సూచించడంతో అందరూ షాక్ తింటున్నారు అదే నేపథ్యంలో అందుకు ఇష్టమైన వాళ్ళు మాత్రమే ప్రయాణం చేస్తున్నారు లేని వాళ్ళు చాలామంది తిరిగి వెనక్కి పంపించేస్తున్నారు ఎటువంటి అనారోగ్యం ఉన్నా ఏదున్నా అలాగే కేవలం కన్ఫర్మ్ టికెట్స్ ఉన్నవాళ్ళు లేదంటే ఆర్ఏసీ టికెట్స్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకు మాత్రమే స్టేషన్లోకి అనుమతి ఉంటుంది లేని వాళ్ళని వెయిటింగ్ లిస్టు టిక్కెట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వెనక్కి పంపించేస్తున్నారు ఏదో రకంగా ప్రయాణం చేసేద్దాము అంటే కుదరదు అని కూడా అధికారులు చాలా క్లియర్గా చెప్తున్నారు అంటే ఈ అంటే గతంతో పోల్చుకుంటే చాలా రిస్ట్రిక్టెడ్ జర్నీ అయితే ఇప్పుడు చేయాల్సి వస్తుంది రైల్వే స్టేషన్కి వెళ్ళిన ఈ రోజు వెళ్ళిన ప్రయాణికులందరూ కూడా ఈ కొత్త కొత్త నిబంధనలు చూసి కాస్తంత కంగు తిన్న పరిస్థితి కాకపోతే కొద్ది రోజులు ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది అని అయితే మాత్రం రైల్వే శాఖ అధికారులు చెబుతున్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి